అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఈరోజు 5వ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జన సైనికులకి, వేర్వేరు గ్రామ ప్రజలకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మనకి ప్రత్యేక ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చెప్పి 100 రోజులు అయిపోయిన తర్వాత మనం అందరం ప్రతి గ్రామంలో 100 రోజుల్లో మన ప్రభుత్వంలో ఏమేం చేసామో, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో, ఏ సంక్షేమం చేశారో, ఏ అభివృద్ధికి బాటలు వేస్తున్నారో మనమంతా చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా మనము ఎప్పుడైతే మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మనము 5 ముఖ్యమైన సంతకాలు పెట్టాము. అందులో మొట్టమొదటి అవ్వాతాతల పెన్షన్ 3,000 నుంచి ఒకేసారి 4,000 చేయడం, మొదటి నెల 7,000 ఇవ్వడం, అదే విధంగా దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 చేసుకోవడం, అదే విధంగా మన డిసేబుల్ పీపుల్ కి 15,000 చేయడం, 5,000 నుంచి, ఇవన్నీ చేస్తున్నాం మనం. అదే విధంగా ఎంతో పవిత్రమైన 5 రూపాయలకి అన్నం దొరికే మన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకుని ఎంతో మంది పేద ప్రజలు కడుపు నింపగలుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఎవరైతే ఊర్లకు వచ్చి వాళ్ళకి ఆ టైంలో హోటల్స్ కి పోలేక డబ్బులు ఖర్చు పెట్టుకోలేరో వాళ్ళందరూ ఈరోజు ఎంతో సంతృప్తితో ఉన్నారు. అదే విధంగా మెగా డిఎస్సి మీద సంతకం చేయగలిగింది. మనందరము మన కోవూరు నియోజకవర్గం ముఖ్యంగా డెల్టా ఏరియా కాబట్టి మన రైతులకు అందరికీ అత్యంత అవసరమైన ల్యాండ్ యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నో చేసుకున్నాము. అదే విధంగా రాబోయే రోజుల్లో మనము ఇక్కడికి ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ రోడ్లు, డ్రైనేజెస్, ఇళ్ళు అన్ని అడగడం జరిగింది. అవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చేసుకుంటాం. ఎందుకంటే గత ప్రభుత్వం మిగిల్చిన ఖాళీ ఖజానాతో మనము అడుగులు ముందుకేస్తున్నాం. ఈ 100 రోజుల్లో ఈ మాత్రం సంక్షోభం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఎలా ప్లాన్ చేయాలో, ఏం చేయాలో ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. మనము ఏవైతే సూపర్ 6 పథకాలు ఇచ్చామో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చుకుంటూ వస్తాము. వాళ్ళకి అర్థం కాక 100 రోజుల్లో వీళ్ళు ఇంత మంచి పనులు చేస్తున్నారనే ఉద్దేశం, అది అర్థం కాక వాళ్ళు మన మీద ఇలా చేస్తున్నారు. మచ్చకి నిన్న ఒక పేపర్లో వచ్చింది కోవూరు నియోజకవర్గం గురించి, ఇసుక తర్వాత వచ్చి కమిషన్లు, మిగతా ఏదేదో మొత్తం వాళ్ళకి అర్థం లేకుండా ఏం రాయాలో అవన్నీ మన మేబీ మన గత ఎమ్మెల్యే రాయించినట్టున్నారు వాళ్ళకి. కానీ ఈరోజు ఈ వవ్వేరులో మనం ఎలక్షన్స్ అప్పుడు చూసాం ఏం జరుగుందో ఇక్కడ. ఇప్పుడే ఒక ఆయన అర్జీ ఇచ్చాడు, అమ్మ నా పొలానికి దారి లేదు పోవడానికి, ఎందుకంటే గత ప్రభుత్వంలో గ్రావెల్ తవ్వేశారు అని చెప్పి. నేను క్యాంపెయినింగ్ కి వవ్వేరుకు వచ్చినప్పుడు ఈ గ్రావెల్ గుంటల దగ్గర తీసుకుపోయాను. అదేమంటే ఒక పోస్టింగ్ పెట్టారు, ఆ గ్రావెల్ దొవిన ఆయన మీతోనే ఉన్నాడు, మీ పార్టీలో ఉన్నారని. రాజకీయ నాయకులకి పార్టీలు మారడం అనేది సహజం, కానీ ఒక ఎమ్మెల్యే సరైన అయ్యుంటే కింద లీడర్లు, అంటే నీ కెపాసిటీ లేదా, మీ లీడర్లు ఇసుక ఎత్తుకోబోతుంటే, గ్రావెల్ ఎత్తుకోబోతుంటే, మంటి దోసేసుకుంటుంటే, కమిషన్లు తీసుకుంటుంటే నీకు కెపాసిటీ లేదు ఆపడానికి? ఈరోజు మా ప్రభుత్వంలో జరగట్లేదే అట్లా, నా కోవూరు కాన్స్టిట్యున్సీలో అలా జరగట్లేదే, జరుగుతుంది, అది అప్పుడు జరిగింది ఇప్పుడు జరగలేదు అని చెప్పి మీరు ఆవేశపడిపోయి ఏమీ జరగని దాన్ని జరిగింది అని చెప్పి చూపించాలని చెప్పి చూపిస్తున్నారు. కానీ ఎంత మీరు గ్రావెల్ తీసుకోబోయింది ఇక్కడ నేను ప్రత్యక్షంగా మీకు చూపించాను. చేసినప్పుడు మీరేం చేస్తున్నారు, ఎమ్మెల్యే చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఆ ఎమ్మెల్యేకి మాట్లాడే అధికారం ఉండదు, ప్రశ్నించే హక్కు ఉండదు. ఎందుకంటే నువ్వే ఆ పని చేస్తుంటే నీ కింద నాయకులు కూడా అదే పని చేస్తారు. నువ్వు మండలానికి ఒక షాడో లీడర్ని పెట్టి వాళ్ల ద్వారా దోస్తుంది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో నువ్వు చేసావు, ఒక్క మనిషికి డైరెక్ట్ గా నీ అప్రోచ్ అనేదే లేదు. ఈ రోజు నేను ప్రజల్లో ఉన్నా, ప్రజలకి ఏం కావాలో చేస్తున్నా, ఇక్కడ ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి తెలుసు నేనేంటో,
నేను ప్రజలకు ఏం చేస్తున్నాను. తర్వాత కాంట్రాక్టర్లు మొత్తం అందరూ భయపడిపోయి అసలు చెయ్యని పనులకి బిల్లులు చేసి, ఎందుకు వాళ్ళు బిల్లులు చేస్తారంటే నీ ప్రోద్బలంతో నువ్వు ఒక్కొక్క వర్క్ లో 9 కోట్లు 10 కోట్లు పర్సంటేజ్లకి మించి వాళ్ళ దగ్గర ఇప్పుడు వరకు పనే జరగలేదు. మైపాడు రోడ్ లో ఆల్రెడీ డబ్బులు తీసేసుకొని ఉన్నావు. ఆల్రెడీ ఇక్కడ మల్దేవి ముదివర్తి కాజ్వే ఏమి పనులు జరగలేదు, బట్ అతనైతే కంప్లీట్ ఒక్కొక్క దగ్గర 10 కోట్లు 9 కోట్లు ఆల్రెడీ తీసేసుకున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఇప్పుడు మనం ఇంకా ఎంక్వైరీ చేయలేదని. అది గన వేస్తే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరు తిన్నారు, అవన్నీ బయటకు వస్తాయి. అది చేయకపోవడం మన చేతనంతనం మాత్రం కానే కాదు, కేవలం వేస్ట్ చూస్తున్నాం. వాళ్ళ చేత ఆ కాంట్రాక్టర్ ని పిలిపించి నేను, వాళ్ళ చేత మీరు రాంగ్ బిల్స్ వేశారు, మీరు పనులు చేయండి అని చెప్పి పనులు చేపిస్తున్నాను ఈరోజు. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా 30 ఏళ్ల నుంచి తవ్వని కాలువలు ఈ రోజు నేను తవ్విస్తున్నాను. 30 ఏళ్ళు అయింది కాలువలు తవ్వి. నువ్వు 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఒక్క గ్రావెల్కి ఎన్ని మిషన్లు పెట్టావయ్యా నువ్వు? ఒక్క మిషన్ ఒక కాలువకు పెట్టావా? పెట్టుండొచ్చు కదా. అదేవిధంగా లే అవుట్ లేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ రోజు వాళ్ళు వచ్చి రేపు బుచ్చి కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. బుచ్చి మార్కెట్ బుచ్చిలో వేసిన వాళ్ళు బుచ్చి మార్కెట్ బాగా చేయబోతున్నారు. బుచ్చి మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కోవూరులో మార్కెట్ బాగా చేయబోతున్నారు. కోవూరులో లేఅవుట్ వేసిన వాళ్ళు సరేనా? ఎవరు ఎవరైనా ఏం చేస్తే మేము ఒకటే చెప్పాము, మీరు ఆ ఊరికి బాగు చేయండి, ఆ ఊరిని మంచి చేయండి, ఆ ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయండి, ప్రజల్ని ఇబ్బంది పడనివ్వబాకండి అని చెప్పి. ఇంకా ఇన్ఛార్జ్లు ఉన్నారంటే ఎందుకంటే ఈ పాత కొత్త లీడర్స్ వాళ్ళకి కలయిక కుదరక కొంచెం ఇబ్బందులు పడుతుంటే మనలో మనమే కొట్టుకుంటే మన పనులు జరగవని చక్కబెట్టడానికి ప్రజలు లోపలికి వెళ్ళి వాళ్ళు తిరిగి చక్కబెడుతున్నారని చెప్తే, నేను పెట్టిన ఏ ఇన్ఛార్జ్ కూడా ఒక్క రూపాయి తాకేవాళ్ళు కాదు, ఒక్క మనిషిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు ఇన్ఛార్జ్లు కూడా కాదు, జస్ట్ కేవలం ఆల్రెడీ మండలి ఇన్ఛార్జ్లు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ప్రజలు లోపలికి వెళ్ళి వాళ్ళు తిరిగి చక్కబెడుతున్నారని చెప్తే, నేను పెట్టిన ఏ ఇన్ఛార్జ్ కూడా ఒక్క రూపాయి తాకేవాళ్ళు కాదు, ఒక్క మనిషిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు ఇన్ఛార్జ్లు కూడా కాదు, జస్ట్ కేవలం ఆల్రెడీ మండలి ఇన్ఛార్జ్లు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. మన మండలి ఇన్ఛార్జ్లు అందరూ ఉన్నారు, వాళ్లతో మాట్లాడే అన్ని చేస్తున్నాం. ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అని ఒకే ఒక కారణంతో కోవూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా నేను పనిచేస్తున్నాను. నేను ముందు చెప్పినట్టే సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను, అదే చేస్తాను, ప్రజల కోసమే చేస్తాను. కాబట్టి ఈ ఒక పార్టీ వాళ్ళ ఒక పాంప్లెట్ ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు పిచ్చి రాతలు రాస్తే ఆ ఎమ్మెల్యేని ఆల్రెడీ తరివేశారు మనుషులు. ఎప్పుడు రానంత మెజార్టీ ఇచ్చి 55,000 మెజార్టీతో నన్ను గెలిపించారు. నువ్వు సమర్థుడు అయి ఉంటే నిన్ను గెలిపించుకొని ఉండేవాళ్ళు. కాబట్టి ఇలాంటివన్నీ చెత్త రాతలన్నీ రాయిపించొద్దని చెప్పి నేను దాన్ని యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి మీరు రాసినా కోవూరు నియోజకవర్గ ప్రజలకి వాళ్ళ ఎమ్మెల్యే ఏంటో వాళ్ళకి అర్థం పట్టినట్టు తెలుసు. కాబట్టి అందరికి ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.